అనుకోవడం మేము చాలా దురదృష్టం అనుకుంటున్నాం. ఎందుకు తెలుసా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం అయ్యా వినవయ్యా, నువ్వు అడిగిందని నేను చెప్పాలా వద్దా? నువ్వు దాటేస్తున్నావు. ఒక్క నిమిషం, ఆ 51 రానప్పుడు ఫెయిలే కదా. అవునా? మరి అయితే 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని వచ్చాయి కదా, మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ కారు సారు 16 అంటే 8 కూడా రాలేదు, అంటే సగం పోయినట్ట. ఏం మాట్లాడతారా? మళ్ళీ మాకంటున్నావు. ఇగో మీరు చాలా తెలివిగల వాళ్ళు, అందుకే నేను అన్నాను 2018లో ఇప్పుడైతే ఆగనే కాదే ఆగాదు 99. అరే మా బలహీనతలు మాకు ఉన్నాయి, నేను చెప్తాను అన్నాను కదా. అది ఎక్కడ అడిగావు? ఎక్కడ అడిగావు? ఎందుకు మీరు మాటలకే పరిమితమవుతున్నారు? చేతలకు నేను చెప్పడానికి అవకాశం ఇస్తా. నేను అవకాశం ఇస్తే, సమయం ఇస్తే, మీరు కామ్ గా ఉంటే నేను చెప్తాను జనాలకు కూడా. అది కదా, అరే ఆరేళ్ళలో లాభం లేదు నీకు. ఆరేళ్ళలో ఏమైంది? 99 సీట్లు వచ్చాయి పోయినసారి జిహెచ్ఎంసీలో, ఇప్పుడు 50 వచ్చినాయి. అయితే అంత బాగుండట అవకాశం రాలేదు చేయడానికి అని చెప్తా ఉన్నారు. తప్పు, మేము చేసినా ప్రజల్లోకి వెళ్ళలేదు అని చెప్తున్నాను. అవకాశం అడుగుతున్నా సార్, ఏం చేశారు? పలాని నేమ్ చేయండి, పలాని ఉద్యమం మేము చేశాము, పలాని ఉద్యమం మేము చేశాము అని చెప్పమంటున్నాను. ఒక ఉద్యమం పేరు చెప్పండి. ఒక ఉద్యమం చెప్పండి. కేసీఆర్ ఏం చేశాడు? ఒక కేసీఆర్ చెప్పింది ఏమైనా చేశాడా మాట? మీరు ఏం చేశారు దాని మీద అని అడుగుతున్నాను. దాని మీద మేము ప్రజల్లోకి వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. అదే అట్రాసిటీ మీద పోలేదా? రైతుల మీద పోలేదా? కరువు రైతులకు డబ్బు కావాలని మేము కొట్లాడలేదా? తర్వాత మీ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, రుణమాఫీ చేశావు, మా మాట మార్చావు. నా 5 సంవత్సరాల్లో అయినా కానీ మిత్తి రాలేదని చెప్పలేదా? డబుల్ బెడ్రూమ్లు ఎక్కడా అని మేము పోలేదా, చూపలేదా? ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మన్నామా? వచ్చాడా? రైతుల గురించి చేశామన్నారు, రైతుల రుణమాఫీ గురించి మాట్లాడతా ఉన్నారు, రైతు బంధు గురించి మాట్లాడారు. మీరు చేసిన ఉద్యమం పట్టుమని 10 మంది రైతులను సమీకరించగలిగారా? మీరు పట్టుమని 10 మంది రైతులా? ఏ డబ్బులు ఇచ్చి పట్టుకురావాలా? ఏ కేసీఆర్ పెట్టిన పబ్లిక్ మీటింగ్లలో సొంతంగా వచ్చారా? ఏమి అన్ని తెలిసిండి 4వ స్తంభం అయ్యి ఏం మాట్లాడతారు మీరు? అట్లా కాదు, ఒక్క నిమిషం వినాలా, నేను చెప్పింది వినాలా. ఇంతమంది ప్రజానీకం వస్తే ఏమైంది, ఎన్ని ఓట్లు పడ్డాయి? నెపం కాదు సార. మీరు ఈ వాస్తవం కాదా? అట్లా కాదు. 2004 ముందు అసెంబ్లీలో ఉన్నారు కదా? ఉన్నారు, 94 నుంచి ఉన్నారు. మీరు ఉద్యమాలు చేశారు కదా, మీరు ఎమ్మెల్యేగా ముందు నుంచి కూడా ఉద్యమాలు చేశారు కదా. అలాంటి ఉద్యమాలు నేను చూడలేదు అని అడుగుతున్నాను. మీరు మీరేమంటున్నారంటే మేము చేసాము, దాని గురించి మాట్లాడాము అంటున్నారు. దాని ఫలితం ఏముంటుంది? ఉద్యమాల ఫలితం మీరు విద్యుత్ ఉద్యమం చేశారండి. మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారప్పుడు, మీరు కూడా ఎమ్మెల్యే కోసం నిరాహార దీక్ష కూర్చున్నారు. ఆ ఉద్యమము ఫలితం ఏమిచ్చింది మీరు చూశారు, అనుభవించారు 2004 నుంచి 2019 వరకు. అది ఓకే, నా అభిప్రాయం నేను చెప్తాను. ఆ స్థాయిలో లేదు, అందుకోసం మీరు ఇక నుంచి మిమ్మల్ని అడిగి ప్రతి కార్యక్రమం చేస్తాము. కానీ 84-85లో తెలంగాణకు గోదావరి జలాలే శ్రీరామ రక్ష అని 2 సంవత్సరాలు వరద కాలువ గురించి పోరాటం చేశాము. అది అరే ఆగవయ్యా, పూర్తిగా వినవయ్యా, పూర్తిగా విననియండి జనాన్ని. నేనే చెప్పాను, చెప్పుడు కాదా? అరే వినవ మొదలు సమాధానం రానియండి. 84-85లో చేస్తే ఎప్పుడు గెలిచారు? అరే ఎప్పుడు సాకారం అయింది? గెలిచారు. అరే మళ్ళీ మీరు గెలుపు ఓటములు అడిపోతారు, నన్ను చెప్పనియారు కదా. ఎప్పుడు సాకారం అయింది గోదావరి నీళ్లు? 94లో పివి గారితో పునాది వేస్తే 2013లో మేము నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చాం. ఎన్ని సంవత్సరాలు అయింది? దాని గురించి కాదు, ప్రజల్లో అవకాశాలు కాదు, రాజకీయాలు ఏమి, ఎన్నికలు ఏంటి, సానుభూతి, భావోద్వేగాలు, నినాదాలు ఈ మధ్యకాలంలో ఎక్కువ పనిచేస్తున్నాయి. అలాంటి కార్యక్రమాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకడిగేసింది అనేది వాస్తవం. ఎందుకంటే సెంటిమెంటు, సింపతి, సెంటిమెంట్ అండ్ స్లోగన్స్ దే ఆర్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ 2014లో వచ్చిన తర్వాత కేసీఆర్ తెలంగాణ నేను తెచ్చినా అని చెప్పిండు. ఎక్కడ పబ్లిక్ మీటింగ్? నేను కొట్లాడి తెచ్చుకున్నాను తెలంగాణ అని చెప్పుకున్నాడు. ఆయన ఎందుకు చెప్పుకోడు? ఆయన కదా నేను తెచ్చానని చెప్పుకునేది. మీరు నేను అడిగింది ఏంది? మీరు మాట్లాడేది నేను తెచ్చానా? కాదు కాదు, నేను అన్నది ఏంది, 2014లో తెలంగాణ తెచ్చానని పబ్లిక్ మీటింగ్లో మాట్లాడా? నిన్న చెప్పాడండి. మళ్ళీ నిన్నే చెప్తాను, నేను 2014 కంటే. అరే మీరు ఆగండి, అవునండి, 2014లో ఏం మాట్లాడాడు? అందుకే మీరు తప్పుదారి పట్టించడానికి చేసే కుట్ర ఇది. సానుభూతి, భావోద్వేగము, ఇంకోటి అన్నారు. అది ఇంకోటి మీరు ఎందుకు చేయలేకపోయారు అంటే, మేము ఎట్లనైనా చేసి రావాలనా మీ ఉద్దేశం? మాకు ఒక ఏం చేసినా రాలేకపోతున్నారు. వినవయ్యా, ఇది ఓన్లీ 7 సంవత్సరాలే
కాంగ్రెస్ పార్టీ వచ్చింది గెలిచింది వచ్చింది వేరే వాజ్పేయి గారు అన్నారు ఓ ప్రపంచం అంతా మంచిది అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎక్కడ పోయిందా? ఇది జరుగుతూ ఉంటాయి. అందుకే ప్రజల మనోభావాలను భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రజలను ఆకర్షితులు చేయడానికి చేసే ఎత్తుగడల్లో రాజకీయాలు నడుస్తున్నాయి, ఎన్నికలు నడుస్తున్నాయి. అందులో మేము ఒక సిద్ధాంతపరమైన పార్టీ. మీరు దేవుడికి ఎందుకు దండం పెట్టలేదు? మీరు సర్జికల్ స్ట్రైక్ అని ఎందుకు మాట్లాడలేదు? లేదా మీరు మీ వాదన ఏమనిపించారు అని వినరు కదా. మీరు అవకాశం ఇవ్వట్లేదు. అరే చెప్పని అయ్యా, మీరు ఎందుకు మాట్లాడలేదు? నేను అందుకే అంటున్నా, మాదొక పార్టీ 130 సంవత్సరాలు ఇదంతా చేస్తున్నాము, మా వల్లనే వచ్చింది. ఇలాంటి తాత్కాలిక ఉద్రేకాలు రేగొట్టి చేసేది కాదు. అందుకే దమ్ముంటే మీరు జిహెచ్ఎంసీకి ఏమయ్యా, కేసీఆర్ నువ్వేం చేసావు, ఏమయ్యా ఎంఐఎం నువ్వేం చేసావు, ఏమయ్యా బీజేపీలో 7 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది మీరేం చేశారు, చర్చగ్రామం అంటే వచ్చారా డిబేటు? మీరు ఇది అడిగారు కదా, మీరేం చేశారు, మీరేం చేశారు? అది కాదు, అది కాదు, వాస్తవం చెప్తున్నాను. ఒక్క నిమిషం ఒకనాడు కాకపోయినా ఒకనాడు ప్రజలు, న్యాయ నిర్ణేతలు, తెలుగుల వాళ్ళు చెంపదెబ్బ కొడితే మళ్ళీ ఎక్కడ పడిపోతారో తెలుసు, మాకు తెలిసింది. ఈ స్వాతంత్రం వచ్చిన కాన్సెప్ట్ ఎన్ని ఎలక్షన్లు కొట్లేడాము, ఎన్నిసార్లు ఓడిపోయాము. నా స్వయంగా నేను కూడా చాలాసార్లు ఓడిపోయాను, చాలాసార్లు గెలిచాను. అంత మాత్రం చేత ఓడిపోయినంత మాత్రాన శుద్ధ విషయాలు మరి పాత విషయాల గురించి కాదు మళ్ళీ పాత విషయాలు. తెలంగాణ తెచ్చుకున్నారు, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వరుసగా ఓడిపోతున్నారు. ఆ ఓడిపోవడానికి కారణాలు ఏమి? నేను అడుగుతుంటే అదే చెప్తున్నాను కదా. మీరు చెప్పట్లేదు, నేను చెప్తా వినవు కదా. నేనేమన్నాను, ఓడిపోవడానికి భావోద్వేగాలు, సింపతి, సానుభూతి, నినాదాలు. ఆ నినాదాలతో గెలిచాడు, మరి ఇదే నినాదాలతోటి మళ్ళీ గెలవలేకపోయాడు. ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని చెప్తున్నారు. మీరు ఎందుకు గెలవలేకపోయారు? మేము చెప్పలేకపోయినాం మా మాట. పర్వాలేదు, ఇంకా 4 రోజులు ఆగండి అంటున్నారు, అంతే జనం అంటున్నారు. మీరు తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఆయన తెలంగాణ చెప్పుకుంటానన్న పార్టీ, ఆయన తగ్గాడు 99 నుంచి 58 ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఓకే అండి, కాదు కాదు, తర్వాత ఇంకా ఎందుకు చెప్పేది? చెప్పేది 4 డివిజన్లు ఉన్న బీజేపీ వచ్చేసి 48 డివిజన్లు చేశారు. చేశారు 2 సీట్లు బీజేపీ అధికారం రాలేదా? ఏం మాట్లాడతారు? వస్తుంది, నేనే వింటున్నా, నేనే చెప్తున్నా. మీరు ఆ సంశయం వద్దు.